వీక్షకులను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకున్నట్లయితే నీలి మీడియా అనేది ఎప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి అలాంటిది ఏబిఎన్ ట్యాగ్ ను వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? నమస్తే. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు సాక్షి పేపరు పుట్టుకే కల్తీ. ఆ పేపర్ యాక్చువల్ గా సాక్షి వైఎస్ఆర్సిపి పార్టీ కానివ్వండి, ఆ పేపర్ కానివ్వండి, అవినీతి సొమ్ముతోటి గతంలో 2004 నుంచి 9 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ దోపిడీ అయితే చేశాడో ఆ దోపిడీతోటి మొదలుపెట్టినటువంటి పత్రిక సాక్షి పత్రిక. ఆ రోజు వారి తండ్రి గారు ప్రారంభించే రోజునే చెప్పారు, మిగతా ఉన్నటువంటి పత్రికలతోటి ఒక ఆదర్శవంతమైనటువంటి పోటీతోటి సాక్షి పేపర్ కూడా రావాలి, వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను, ఎలా తీసుకెళ్తాడో వ్యాపారవేత్తగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే, ఎప్పుడు చూసినప్పటికీ కూడా, ఇవాళకి కూడా, ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఎప్పుడూ కూడా ఒక కల్తీ వార్తలు, కల్తీ పనులు, తప్పుడు ఆలోచనలు తప్పితే, ఇతరుల మీద దుమ్మెత్తి పోసేది తప్పితే ఇంకెప్పుడు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మంచి పని చేసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా మనం చూడలే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవినీతి సొమ్ముతోటి ఆ సాక్షి పత్రికను కానివ్వండి, సాక్షి పేపర్ను కానివ్వండి ప్రారంభించారో, ఆ రోజు నుంచి కూడా ఇతర పేపర్లో ఉన్నటువంటి పెద్ద జర్నల్ సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎక్కువ జీతాన్ని ఆఫర్ చేస్తూ, ఎక్కువ ఫెసిలిటీస్ని ఆఫర్ చేస్తూ వారు ఆకర్షించి దానిలోకి తీసుకున్నారు. మంచి మంచి జర్నలిస్టులు అందరూ కూడా సాక్షి పత్రికలో చేరారు. కానీ అతి కొద్ది కాలంలోనే, కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే, సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, ఇతర పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు అందరూ కూడా సాక్షి పేపర్ను విడిపెట్టి బయటికి వెళ్ళిపోవటం కూడా మనందరం కూడా చూసాం. అంటే ఆ రోజుకే వాళ్ళకి అర్థమైపోయింది, ఇదంతా కూడా అనుకరణ కోసం సాక్షి పేపర్ను పెట్టారు. ఆ ఫాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఫాంట్కి ఏదైనా సపరేట్ గా తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు, కానీ ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు జరిగేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక రకమైనటువంటి ఇతరులను కాపీ చేసేటటువంటి ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా తన నిజాయితీగా సాక్షి అనే దానికి, దాని ఒరిజినాలిటీ లేకుండా చేసుకున్నారు. మరొకటి, ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ నేను మీకు, చిన్న కథ, ఒక నిమిషం కథ నేను మీకు చెప్తానమ్మా, మీరు కనుక అనుమతి ఇచ్చినట్లయితే చెప్పండి సార్. దీనికి సంబంధించి ఒక పురాణ కాలంలో ఒక మనందరూ కూడా, మన పెద్దలందరూ కూడా, పూర్వీకులందరూ కూడా వారణాసికి పాదయాత్రతోటి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ చేస్తున్న క్రమంలో దారిలో ఉన్నటువంటి పూటకోళ్ళ ఇళ్ళ దగ్గర ఆగి అక్కడ భోజనం చేసుకొని ఆ రాత్రికి అక్కడ విశ్రమించి తెల్లారి మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ కాశీ క్షేత్రాన్ని చేరుకునేవాళ్ళు. ఈ చేరుతున్నటువంటి క్రమంలో ఒక సాధువు ఒక వ్యాపారవేత్త ఇంటి దగ్గర ఆగి, ఒక పెద్ద మనిషి దగ్గర, ఒక ఆసామి ఇంటి దగ్గర ఆగి అక్కడ రాత్రికి భోజనం చేసి, భోజనం చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి పెరుగు పాలు అన్ని కూడా తీసుకున్న తర్వాత సుఖంగా నిద్రపోయారు. వాళ్ళు కూడా ఆనందించారు, ఒక కాశీకి వెళ్ళేటువంటి అతిథి వచ్చినందుకు గాను. కానీ తర్వాత చూసినట్లయితే, వారు ఏ ఇంట్లో అయితే భోజనం చేశారో ఆ ఇంట్లో బాగా రుచిగా ఉందని చెప్పి ఆ భోజనాన్ని అడిగిన తర్వాత వారికి ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇంటి పెద్దల్ని అడిగితే వారు చెప్పినటువంటి మాట, బాబు ఈ ఆవు, మా ఆవు చాలా స్పెషల్ గా తెచ్చుకున్నాం, జాగ్రత్తగా చేసుకుంటున్నాం అని చెప్పి ఆ ఆవు గురించి, దాని ప్రాసెస్టం గురించి చెప్పారు. ఆ ఆవుని తీసుకొని తెల్లారు ఆయన రాత్రి నిద్రపోయాడు ఆ సాధువు. పొద్దున్నే లేచి వీళ్ళు నిద్రలేచేటప్పటికే ఆ ఆవు, ఆవు దూడను కూడా తీసుకొని కాశీ ప్రయాణానికి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగతనంగా ఎవరికి చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడికి ఒక క్షేత్రం, ఒక ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ చూసుకుంటే అతనికి పొద్దున్నే సంధ్యావందనాలు చేసుకొని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆయనకి అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఇదేంటి, ఈ రకంగా జరిగింది ఏంటి, అసలు ఇది జరగటం ఏంటి, అసలు దీనిలో నేను తప్పు, నేను దొంగతనం చేయటం ఏంటని భావించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయి ఆ ఆవుని ఆ ఇంటి ఎక్కడైతే దొంగతనం చేశాడో అక్కడ ఇచ్చేసాడు. అప్పుడు ఆ ఇంటి ఆసామి అడుగుడాడు, ఎందుకోసం అని చెప్పి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు వాపస్ మళ్ళీ అని. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన అడిగాడు అప్పుడు, మీరేమి ఉద్యోగం చేస్తుంటారు, ఏం వ్యాపారం చేస్తుంటారని, ఏమి చేయనండి, దొంగతనం చేసేదో బతుకుతున్నానండి అన్నాడు. అంటే ఒక దొంగతనం చేసినటువంటి ఇంట్లో అన్నం తినడం వల్ల ఆయన కంటినటువంటి అవలక్షణం అన్నమాట. అంటే అవినీతి డబ్బు ఏదైతే ఉందో ఆ అవినీతి డబ్బుతోటి కనుక ఇటువంటి పత్రికలు కనుక పెడితే ఇటువంటి అవలక్షణాలే వస్తాయి. ఆంధ్రజ్యోతి మనం చూసినట్టే సబ్స్క్రైబర్స్ చూస్తే సుమారుగా 60 లక్షల పైన ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్.
సాక్షి పత్రికని ఇంటింటికి కూడా ప్రభుత్వం డబ్బుతోటి పంపించాడు, ఇంటింటికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. పంపించినా ఇవాళ వరకు కూడా చూస్తే దాని డిజిటల్ మీడియాలో చూస్తే దానికి కేవలం 26 లక్షల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 62 అది ఎక్కడ, 26 ఇది ఎక్కడ? అంటే దాన్ని రీచ్ అవడం కోసం ఏబిఎన్ ట్యాక్స్ వాడుకోవటం కానివ్వండి, ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు ఆలోచనలు కూడా చేస్తా ఉన్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది, వ్యక్తిగతంగా నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఒక్కటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ తప్పుడు ఆలోచనలు, ఈ అనుకరణ సిద్ధాంతాలు, లేకపోతే మోసం చేసే పనులు రాజకీయాల్లోతో పాటుగా పత్రికా రంగానికి కూడా తీసుకొచ్చి ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకోబడి గౌరవించబడేటటువంటి దాన్ని గౌరవించే విధంగా మీరు చేయాలి. తప్పితే ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు సహించరు. దీన్ని ఖచ్చితంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి సాక్షి పత్రికని బాయ్కాట్ చేయాలా, బ్యాన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా